कथंचित् भवति दृष्ट्यान कालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्षस्यन्तम् अनिन्दिते. నేను ఇలాగే చస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు రోడ్లో అలా మాట్లాడడం తప్పు, నేను నీ మీద చేయి చేసుకోవడం తప్పు. బాగా ఆలోచించుకో. ఈ టైంలో డిస్కషన్ ఏంటన్నయ్య? పోలేడంత రక్తం పోతుంది, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఈ మాత్రం దానికి ప్రాణాలు ఏం పోవలే. అయినా ఇదంతా తొందరగా ఎందుకు చస్తుంది? నేను చంపడానికే పుట్టింది. బెదిరించడానికి కోసుకున్నాను, చావడానికి కోసుకున్నాను, మీకు అర్థం కాదు. ఇప్పుడు నన్ను చావకుండా ఆపినా తర్వాత మాత్రం చావకుండా ఉంటారని గ్యారంటీ ఏంటి? నువ్వు చస్తావా? నువ్వు చస్తావా? చచ్చేవాళ్ళు ఎప్పుడు చెప్పి చావరు. నీలా బెదిరించే వాళ్ళే చస్తాను చస్తాను అంటూ ఇలా చేతులు కోసుకొని డ్రామాలు ఆడతారు. ఏంటన్నయ్య, వదిన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే నచ్చ చెప్పాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నా? ఇది ఆత్మహత్య చేసుకుంటుందామా? అంతా మాయ మాటలు. ఆత్మహత్య చేసుకునేది అయితే ఇంటికి రాదమ్మా, చావడానికి చాలా మార్గాలున్నాయి.
చావాలంటే కత్తితో చేయి కోసుకోవడం కాదు, పీక కోసుకునేది. ఎక్కడ చస్తుందో అని నేను భయపడి స్నేహితో మాట్లాడుకుండా ఉంటానని నాటకాలాడుతోందంతే. సరే, ఆ నమ్మకం మీద ఉండు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా చస్తాను, కానీ చచ్చే ముందు నా చావుకి నువ్వే కారణమని లెటర్ రాసి మరీ చస్తాను. చెప్పడం కాదు, నిజంగానే చావు. నాకు నీ పీడ విరగడవుతుంది, నీకు నా పీడ విరగడవుతుంది. అర్థమైందా? నమస్తే మేడం. మీరు చెప్పిన అమ్మాయి ఫోన్ నెంబర్ ఈ రోజు ఎస్ఐ దగ్గర నుంచి తీసుకున్నాను. ఎరా, నేను నిన్న చెప్తే నువ్వు ఈ రోజు తీసుకొస్తున్నావా? అవును, ఇంతవరకు ఏం చేసావు నువ్వు? ఎస్ఐ గారు పక్కనేదో ఊరికి వెళ్లారు మేడం, ఈ రోజు ఉదయమే వచ్చారు. రాగానే నేను వెళ్ళి తీసుకున్నాను. ఇదిగోండి మేడం, డైల్ చేస్తాను, మాట్లాడండి. హలో, షాలి గారా? ఎస్. మీ దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. నా దగ్గర? ఇంతకీ మీరెవరు? నా పేరు భానుమతి. మీరెవరో తెలియకుండా మీకెలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను? అయినా నా దగ్గర మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? ఉంది, అందుకే అడుగుతున్నాను. ధవళేశ్వరం రోడ్లో నెహ్రూ మండపం ఉంది కదా, దాని పక్కనున్న గార్డెన్లో వెయిట్ చేస్తాను. ఓకే, మీరు రమ్మన్న చోటుకి నేను వస్తాను, అక్కడ మీట్ అవుదాం. ఓకే. ఏమైంది మేడం, అజయ్ గురించి ఎందుకు అడగలేదు? అజయ్ గురించి ఫోన్లో అడగడం మంచిది కాదు, అందుకే నెహ్రూ మండపం దగ్గర గార్డెన్కి రమ్మని చెప్పాను. కొంచెం వెయిట్ చేయండి. ఓకే. నన్ను రమ్మని ఫోన్ చేశారు, నాతో మీకేం పని? అవును, మీరెవరు? నా పేరు భానుమతి, అజయ్ మదర్. ఆంటీ, మీరా? నాతో ఏదైనా పనుందా? చెప్పండి ఆంటీ.
అజయ్ ఎక్కడ? అజయ్ అజయ్ గురించి నన్ను అడుగుతారేంటంటే, ఇంకా నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. కొద్ది రోజులుగా అజయ్ నన్ను కలవడం లేదు, ఫోన్ చేస్తుంటే ఫోన్ పనిచేయడం లేదు. ఏదైనా అర్జెంటు పనుండి అమెరికా వెళ్ళిపోయారేమో అనుకున్నాను. అమెరికా కూడా రాలేదా ఆంటీ? రాలేదు. కొద్ది రోజులుగా వాడు మాతో ఫోన్లో మాట్లాడకపోయేసరికి ఏమయ్యాడో అని భయపడి వెతుక్కుంటూ ఇండియాకు వచ్చేసాం. ఇక్కడ ఎంక్వైరీ చేస్తే నీ గురించి చెప్పారు. అసలు మా అజయ్కి నీకు ఎలా పరిచయం? నువ్వు ఎవరో చెప్పకుండా ఫోన్ కాల్స్ చేసి ఏదో విషయం గురించి బెదిరిస్తూ ఉండేదానివంట? అయ్యో, అలాంటిదేం లేదంటీ. ఏదో జస్ట్ జాలీగా టేస్ట్ చేశానంతే. అజయ్కి నాకు ఎప్పటినుంచో పరిచయం. అజయ్ అంటే నాకు చాలా ఇష్టం. తను కనిపించడం లేదని మీరు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఏమైందంటీ? ఏమో తెలీదు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో అని కూడా తెలీదు. అవును, లాస్ట్ టైం నేను ఎక్కడ కలిశాడు? రెస్టారెంట్లో ఆంటీ. లంచ్ ఆర్డర్ చేశాం. ఇంతలో ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాలేదంటీ. నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను, అయినా ప్రయోజనం లేదు. అరగంట వెయిట్ చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు, కలవలేదంటీ. అయితే ఏమైనట్టు? అదే వెతుకుతున్నాను. కొంచెం కూడా ఆచూకీ తెలియటం లేదు. ఒకవేళ నీకేమైనా తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. డెఫినెట్లీ ఆంటీ, ఇక పైన నేను ఆపంలోనే ఉంటాను. సరే, నేను వస్తాను. అలాగే. డ్రైవర్, హలో, నేనండి. డాక్టర్ ప్రకాష్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. ఆ రోజు మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన టాబ్లెట్స్ ని టెస్ట్ కోసం ల్యాబ్ కి పంపించాను. ఆ టాబ్లెట్స్ లో స్లో పాయిజన్ ఉందని తేలింది. అవును, ఇవే మందులు గనక ఇంకొన్నాళ్లు కంటిన్యూ చేస్తుంటే మీ అమ్మగారు ప్రాణాలే పోయిండేవి. ఇప్పుడు ఇప్పుడు ఏ ప్రమాదం లేదు కదా డాక్టర్? ఎలాంటి ప్రమాదం లేకుండా మందులిస్తాను. కానీ ఇప్పటి వరకు లోపలికి వెళ్ళిన పాయిజన్ కి మీ అమ్మగారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇలాంటివి జరగకుండా ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. వస్తున్నానమ్మా. నాన్న, అరే
స్నేహా ఏంటమ్మా ఏమైందమ్మా చెప్పమ్మా డాక్టర్ గారు ఫోన్ చేశారు నాన్న ఏమన్నారు ఆ రోజు ఎక్స్పైరీ అయిపోయిన మందులు తీసుకెళ్లారు కదా అవును అది ల్యాబ్ లో టెస్ట్ చేశారట ఆ మందులో ఎవరు ఎవరు స్లో పాయిజన్ కలిపారట నాన్న స్లో పాయిజన్ కలిపారా ఎవరు కలిపారమ్మా అది మనకి శత్రువులు ఎవరుంటారు నాన్న అయినా అమ్మ మందుల్లో స్లో పాయిజన్ కలపాల్సిన అవసరం ఎవరికుంటుంది శత్రువులు ఎవరున్నారా అజయ్ ఫ్యామిలీ అంతా మనకి శత్రువులే కదా అవును వాళ్లే మన శత్రువులు ఖచ్చితంగా ఇది వాళ్ళ పనే మెల్లగా ఇంట్లో చేరి అందరి దగ్గర నమ్మకం సంపాదించుకుని అమ్మ మందుల్లో స్లో పాయిజన్ కలిపాడు తల్లి చెప్పి మరీ ప్రాణాలు తీస్తుంటే కొడుకు కొడుకు మంచి వాడిలా నటించి మా అమ్మ ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నాడన్నమాట తల్లి కొడుకులు ఇద్దరు కలిసి హత్యకాండలు చేస్తున్నారన్నమాట వాళ్ళందరూ ఒక్కొక్కరిని నాకు దూరం చేసి నా మీద పగ తీర్చుకుంటున్నారు తీర్చుకుంటున్నారు అమ్మా అజయ్ అలాంటి వాడు కాదమ్మా అమ్మా వాడు మీరు ఎవరినైతే నమ్ముతున్నారో అజయ్ చేసిన పనేనమ్మా ఇది వాడొచ్చింది నా మీద ప్రేమతో కాదు నేను చెప్తుంటే మీరెవ్వరూ వినిపించుకోరేమిటి అసలు మన ఇల్లని ఎందుకు విడిపించేస్తాడు వాడు ఇదంతా ఎందుకు చేశాడు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతోంది నా అనుమానం నిజమైంది నాన్న అమ్మా అదృష్టం బాగుండి నువ్వు పూర్తిగా మందులు వాడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే స్నేహ 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 నువ్వెన్నైనా చెప్పు స్నేహ కానీ అజయ్ వాళ్ళు అలాంటి వాళ్ళంటే నేను అస్సలు నమ్మలేకపోతాను నమ్మకపోతే నిన్ను నమ్మించేంత ఓపిక సహనం నాకు రండి 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 బాండిలో కరెక్ట్ టైంకి వచ్చారు రండి గారు మీకు ఒంట్లో బాగాలేదన్నారు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది మిమ్మల్ని చూసి వెళ్దామనే వచ్చాను చూసి పోదామని వచ్చావా లేదు నువ్వు చూసి పోదామని రాలేదు చంపి పోదామని వచ్చావు స్నేహ ఏంటి మర్యాద లేకుండా అత్తగారిని రాపోని మాట్లాడుతున్నావు ఇది మన సాంప్రదాయం కాదమ్మా రండి పొండి అనాలా రండి పొండి అని అనిపించుకునే అర్హత నీకు లేదే గుర్రానికి ఎంత గుగ్గిళ్ళు పెట్టినా గుర్రం సవారీ చేసేవాళ్ళు దానిపై ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు దాని డొక్కలో తన్నితేనే అది పరుగులు తీస్తుంది నువ్వు అలాంటి రకమే పో బయటికి స్నేహ ఏమిటి నువ్వు చేస్తున్న పని కొంచెమైనా బాగుందా ఇంటికి శత్రువు వచ్చినా సంతోషంగా మాట్లాడాలి అంతేగాని నాన్నగారి పరువు తీయటికి అవును స్నేహ నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఆడవాళ్ళకి పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుంది నువ్వు వాళ్ళని కాదని వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు బాబా మీకేం తెలీదు మీకేం తెలీదు పోవే బయటికి వీళ్ళందరి నిజ స్వరూపాలు ఇవి కావు మీ అందరి ముందు నటిస్తుంది స్నేహ ఉళ్ళో ఉన్నది రాతి బొమ్మని బయట గడప కూడా రాయేనని అందరికీ తెలుసు కానీ గుళ్ళో ఉన్న రాతి బొమ్మని మనందరం కొలుస్తాం బయట గడప రాయిని మనందరం తొక్కుతున్నాం మరి ఈ రెండూ రాళ్లే కదా మనం గడపకెందుకు మొక్కకూడదు దాని విలువ దానికి ఉంటుంది దీని విలువ దీనికుంటుంది స్నేహ
బయటికి